యూపీలో ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో అఖిలేష్ యాదవ్ పార్టీ సఫలం కాలేకపోయింది కుల సమీకరణాల లెక్కలను బాగానే వేసినప్పటికీ అధికారానికి అవసరమైన సీట్లను సాధించడంలో విఫలమైంది గత ఎన్నికలతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకోవడమే సమాజ్వాదీ పార్టీకి కాస్త ఊరట కలిగిస్తోంది యూపీలో యోగి సర్కారు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ పూర్తిస్థాయిలో సఫలం కాలేదు ఆశించిన అభివృద్ది జరగలేదని ఉద్యోగ కల్పనలో భాజపా ఘోర వైఫల్యం చెందిందని సంక్షేమంపై పెద్దగా దృష్టి సారించలేదనే విమర్శలు గత కొద్ది నెలలుగా విస్తృత స్థాయిలో వినిపిస్తున్నాయి కరోనా సంక్షోభం అభివృద్దిపై తీవ్ర ప్రభావమే చూపింది ఈ అంశాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమాజ్వాదీ పార్టీ సఫలం కాలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు తన ప్రచార సభలకు వస్తున్న ఆదరణతో అధికారం ఖాయమని మురిసిపోయిన అఖిలేష్ యాదవ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టకపోవడం వల్లే ఓటమిని ఎదుర్కొనక తప్పలేదనే వాదన వినిపిస్తోంది సాగు చట్టాలకు వ్యతిరేకంగా యూపీలో పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం నడిచినప్పటికీ కర్షకులను తమవైపు తిప్పుకోవడం సమాజ్వాదీ పార్టీకి చేత కాలేదు తమ పంటలకు కనీస మద్దతు ధర దక్కడం లేదని చాలా మంది రైతులు ఆవేదనలో ఉన్నా వారిని ఓదార్చి భరోసా కల్పించే ప్రయత్నం జరగలేదనే వాదనలు వినిపిస్తున్నాయి మరోసారి కుల సమీకరణాలనే నమ్ముకుని బొక్కబోర్లా పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది యాదవులు ముస్లింల ఓట్లను సాధించడంలో కొంతమేరా సఫలమైనప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పూర్తిగా తమవైపు తిప్పుకోవడం లో అఖిలేష్ సఫలం కాలేకపోయారు మైనార్టీలకు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ఓట్లు సాధించలేకపోయారు యూపీలో బీఎస్పీ తన ప్రాభావాన్ని దాదాపుగా కోల్పోగా ఆ పార్టీకి అండగా ఉన్న వర్గాలను ఆకట్టుకోలేకపోయారు యాదవ్లు ఎస్సీలు ఉప్పునిప్పులా మారడం ఎస్పీకి పెద్ద మైనస్లా మారింది గతంలో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు యూపీ గూండారాజుగా మారిపోయిందని రౌడీలు మాఫియాలు రాజ్యమేలా అంటూ భాజపా చేసిన ఆరోపణలను అఖిలేష్ యాదవ్ తిప్పికొట్టలేకపోయారు ఇటీవల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కారుపై కాల్పుల ఘటన సమాజ్వాదీ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా పరిణమించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే మరోసారి రౌడీలు గూండాలు చెలరేగిపోతారనే ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్లింది రెండు పేల పదిహేడు ఎన్నికలతో పోలిస్తే సీట్లతో పాటు ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకోవడంలో మాత్రం సమాజ్వాదీ పార్టీ విజయవంతమైంది పశ్చిమ యూపీలో బలంగా ఉన్న ఆర్ఎల్డీతో పాటు ప్రగతిశీల్ సమాజ్ పార్టీ మహాన్ దళ్ ఎస్బీఎస్పీతో పొద్దు పెట్టుకోవడం గతంలో కంటే సీట్లు పెంచుకోవడంలో సమాజ్వాదీ పార్టీకి కలిసొచ్చింది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా ఎస్పీకి ఎక్కువగా వచ్చినప్పటికీ అధికార పీఠానికి మాత్రం దగ్గర చేయలేకపోయాయి